కలెక్టర్ దగ్గర పోయి పెంచుకోవాలొచ్చిన కలెక్టర్ చెప్పిన పెంచుకోవాలి వచ్చి చూపించి డబల్ బెడ్ ఉంటుంది అంత మనం చేసే రిటైన్ నాకు తీసుకుంటాను లేకపోతే మన ఎంపీ దగ్గర నుంచి ఐదు లక్షల రూపాయలు మించి మమ్మీ దాని పిల్లవాడిని కట్టించి సాయం చేయండి ఇలాగా నేను ఎందుకు లేదో చేస్తాను

ओका मुसलाम में कोई लोग वो टीवी लगा टेले तो निर्णाटिस परासुता ना कटिया कप्पे हैं मुझे आंटे बीरों ने कटिया कप्पे ले आये ने कटिया ना कटिसे कप्पे हैं मुझे ना ओका मुसलाम में कोई लोग वो टीवी लगा टेले तो निर्णाटिस परासुता ना कटिया कप्पे हैं मुझे आंटे बीरों ने कटिया कप्पे ले आये ने क పచ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామంలో కుమ్మరి ఎల్లవ్వ ఈ పేరు చాలామందికి గుర్తుండే ఉంటుంది ఎందుకంటే కుమ్మరి ఎల్లవ్వ ఇల్లు రోడ్డు వెడల్పులో అంటే పోయింది రోడ్డు వెడల్పు అంటే సహజంగా జరిగేటువంటి ప్రక్రియ కాదు ప్రస్తుతం మనం ఉన్నది లక్ష్మాపూర్ విలేజ్ ఇది లక్ష్మాపూర్ విలేజ్ నుంచి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి పోయేటువంటి ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ పోయేటువంటి రోడ్ ఇది ఈ రోడ్లో ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఈ రోడ్లో నాలుగు సార్లు వేసారు నాలుగు సార్లు డబుల్ డబుల్ లైన్ రోడ్ రోడ్డు వేయడం జరిగింది ఎవరి కోసం అయ్యా అంటే స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ పోవడం కోసం వేసినటువంటి రోడ్డు ఆ రోడ్డు ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు నాలుగు సార్లు వేయడం వల్ల రోడ్డు అంటే పైకి పెరిగింది పైకి పెరగడం వల్ల ఇండ్లు ఎట్ల ఇండ్లు పూర్తిగా కిందికి పోయినాయి అంటే మనం సహజంగా హైవేలలో మాత్రమే ఇట్లాంటి సందర్భాలు చూస్తుంటాం సో ఒక పేద కుటుంబం కుమ్మరి ఎల్లవ్వ అనే కుటుంబం పూర్తిగా ఆమె ఇల్లు రేకుల ఇల్లు అప్పుడు ఇంతకుముందే మనం వీడియోలో చూసుకున్నాం కదా ఆ వీడియోలో చూసిన ఇల్లే ఆ ఇల్లులో అంటే దాదాపు సగం అంటే మనిషి సగం వరకు కూడా పూర్తిగా ఈ రోడ్లు వేయడం వల్ల అంటే ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ కోసం నాలుగు సార్లు రోడ్లు వేయడం వల్ల ఆమె ఇల్లు పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి ఆమె దయనీయ పరిస్థితి ఇంతకుముందు మనం చెప్పుకోవడానికి ముందే వీడియోలు చూస్తాం అయితే ఆమె ఆ దైన స్థితిని చలించి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇక్కడికి అంటే ఇక్కడ పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆమె ఆమెను ఆమె పలకరించి జిల్లా కలెక్టర్తో మాట్లాడి అదేవిధంగా ఆ ఇంటి పరిస్థితిని చూసి ఇక్కడ జరిగినటువంటి ఆ రోజు సభలో మాటిచ్చిండు ఖచ్చితంగా అంటే సీఎం కేసీఆర్ బాధితురాలి కుమ్మరి ఎల్లవకు ఒక రకంగా సీఎం కేసీఆర్ వల్లనే ఆమె ఇల్లు పూర్తిగా కోల్పోయినటువంటి పరిస్థితి ఎందుకంటే నడుం వరకు కూడా ఉన్నటువంటి అంటే రోడ్లు నాలుగు సార్లు వేయడం వల్ల రోడ్డు పెరగడం వల్ల ఆ ఇంటికి ఆ బాధితురాలికి అంత కష్టం వచ్చింది సో సీఎం కేసీఆర్ బాధితురాలు కుమ్మరి ఇళ్ళ వరకు ఆ రోజు రేవంత్ రెడ్డి మాట ఇచ్చిండు కొత్తగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇల్లు నిర్మించి ఇస్తాము అని మరి ఆ మాట నిలబెట్టుకున్నాడా లేదా ఒక్కసారి చూద్దాం ఎందుకంటే రేవంత్ రెడ్డి మాట ఇచ్చిండు పోయిండు రాజకీయ నాయకులు సహజంగా మాట ఇచ్చిన అలవాటే హామీలు ఇచ్చిన అలవాటే మరి నిజంగానే రే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ అమలు అయిందా కాలేదా ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వెళ్ళేటువంటి రూట్ ఇది లక్ష్మాపూర్ మూడు చింతలపల్లి మండలం మేడ్చల్ జిల్లాకు సంబంధించి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు ముఖ్యమంత్రి వెళ్ళేటువంటి రా అంటే ఆయన కాన్వాయ్ కోసం ప్రత్యేకంగా రెండు లైన్ల రోడ్డు వేయడం జరిగింది అది కూడా ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు నాలుగు సార్లు వేయడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్నది లక్ష్మాపూర్ విలేజ్ ఇక రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారా లేదా అనేది ఒక్కసారి మనం చూడవచ్చు కల్లారా కొత్త ఇల్లు అంటే పూర్తిగా ముస్తాబు అయింది ఇల్లు నిర్మించారు ఎంత నిర్మించారు ఎట్లా ఉంది ఇల్లు కుమ్మారిలో ఎల్ల ఏమంటుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి అంటే రాజకీయ నాయకులు మాటిస్తారు పోతుంటారు కాబట్టి రేవంత్ రెడ్డి ఇచ్చిండు మరియు ఇల్లు అయిందా లేదా ఇల్లు ఎట్లా ఉంది అనేది ప్రస్తుతం ఆమె మాటల్లోనే విందాం ఇంటిని కూడా చూద్దాం ఎందుకంటే అంటే దాదాపు అంటే నడుములోతూ ఉన్నటువంటి అప్పుడు అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆమె దయనీయ పరిస్థితిలో ఉంది ప్రస్తుతం ఆ ఇల్లు దా పూర్తయింది రేవంత్ రెడ్డి చేతుల మీదుగా త్వరలోనే ఆ ఇల్లు ప్రారంభోత్సవానికి అంటే గృహప్రవేశం ఆ కుమ్మరి ఎల్లవ అల్లవ ఎల్లవ చేయబోతుంది ప్రస్తుతం చూడచ్చు ఆ బిల్డింగ్ను సో ఇది దాదాపు తొంభై ఐదు శాతం వర్క్ పూర్తయింది కేవలం ఐదు శాతం మైనర్ వర్క్ మాత్రమే ఉంది పూర్తిగా ఆ ఇంటిని చూడొచ్చు ఆ ఇంట్లో ఇంట్లోకి వెళ్తున్నాం ప్రధానంగా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ మేరకు ఆ ఇంటిని కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు పూర్తి చేశారు ఆమె ఒక్కతే ఉంటుంది ఆమె బిడ్డలుగా బిడ్డలు బయట ఉంటున్నారు కూడా చెప్తున్నారు ప్రస్తుతం చూడచ్చు ఇది వంట రూమ్ వంట రూమ్తో పాటు అదేవిధంగా ఒక మరొక రూ మరొక అంటే ఒక రకంగా బెడ్రూమ్ అని బెడ్రూమ్ అంటూ ఉంటాం మనం మరో రూమ్ను ఏర్పాటు చే ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు హాలు మనం చూడొచ్చు ప్రధానంగా హాలు హాల్ హాలు అంటుంటాం కదంటే సిటీ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే ఒకటి హాలు అదేవిధంగా ఒక బెడ్రూము అదేవిధంగా వంట రూమ్తో అంటే కిచెన్తో కూడుకున్నటువంటి ఇంటిని నిర్మాణం చేశారు సో రేవంత్ రెడ్డి ఆ రోజు ఇచ్చినటువంటి మాట ప్రకారం కుమ్మరి ఎల్లవకు ఈ ఇంటిని నిర్మించడం జరిగింది సో రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గృహప్రవేశం చేయబోతున్నారు చేయబో చేసిన తర్వాత ఆమె ఇంట్లో నివాసం ఉంటుంది ఇంటి నిర్మాణం సంబంధించి రేవంత్ రెడ్డి ఇచ్చినట్టు ఆమెపై కుమ్మారి ఎలా అదే అదేవిధంగా స్థానిక కాంగ్రెస్ నేతలు కూడా ఏమనుకుంటున్నారో విధం అమ్మ చెప్పు ఎట్లా ఉంది అప్పుడు అప్పుడు ఉంది ఇప్పుడు ఎట్లుంది ఉంది ఎట్టున్నది కేసీఆర్ తొమ్మిది ఏళ్ళ కోలే నీళ్ళ ఉన్నా నీళ్ళ మునిగినా దరఖాస్తులు ఇచ్చినా అటే పోయింది మల్లారెడ్డి కడుపు కావాల మలరెడ్డి చేసిండు దేవెన్న అది ఈ కేసారి జాగ పోయింది అదన్న పైసలు ఇవ్వంటే ఇస్తా అన్నాడు ఈ ఇటాంకల్నే వస్తలేడు అరవిందర్ రెడ్డి వచ్చిండు దేవుడు వచ్చి నన్ను చూసి ఆ నీళ్ళల్లో చూసి అది చేసి నీకు ఐదు లక్షలు పెట్టి రెండు రూములు వేపిస్తా అన్నాడు ఆ దేవుడు నాకు వేయిచ్చింది అరవిందర్ రెడ్డి అప్ప చెప్పిండు ఆయన దేవేందర్ రెడ్డి వచ్చుండు దేవేందర్ రెడ్డి వచ్చిండు వచ్చి ఈ కష్టం చూసి నన్ను బయట వేసిండు ఆయన దేవుడు సల్ల బతక నాకు ఇది కట్టించింది దివ్య ఇంత రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఏమన్నాడు ఏమని నీకు మాటిచ్చిండు నీకు దిగిండు ఈ ముసల్దానికి దేవుడు ఉన్నాడు ఇది ఉన్నది ఈ పందికొక్కులు ఈ ఎలకలు ఈ బొయ్యారములు ఉన్నది నీకు ఐదు లచ్చలు పెట్టి నీకు రెండు రూములు కడతా అమ్మా నా సంతం కడతా వెళ్ళవా అని చెప్పిండు కట్టిస్తాడు అరవై దేవేందర్ రెడ్డి లేచు దేవందర్ రెడ్డి అరవిందర్ రెడ్డి వచ్చి చూసిండు రేవంత్ రెడ్డి అమ్మంతేవేందర్ రెడ్డి వచ్చి నాకు వస్తలేదు ఆ రోజు మాట్లాడింది రేవంత్ రెడ్డి దేవందర్ రెడ్డి కాదు సరే నీకు ఒక అరవిందర్ రెడ్డి వచ్చి దేవేందర్ రెడ్డి వచ్చి ఈ చూసిండు కట్టించిండు అది చేసిండు నీకు ఐదు లక్షలు పెట్టి నేను రెండు రూములు వేసి తామ్మ అన్నాడు నిమ్మలంగా వేసి ఇచ్చిండు అరవిందర్ రెడ్డి కప్పచెప్పిండు ఆయన చూసిపోయిండు రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడి ఆ రోజు మీతో ఏమన్నాడు నేను బండి కట్టం తిరిగిన బండి కట్టం తిరిగితే ఆగుండ్రి మీరు తొందరపరగ పెద్ద మనిషి అది వచ్చిందని ఎంబడే వచ్చి ఆయన నన్ను దిగిపించిండు తన దిగిండు ఇల్లంతా అది చేసిండు నీకు ఐదు లక్షలు ఇచ్చి నా సంతం పైసలు పెట్టి నీకు కట్టిస్తే వెళ్ళావా అని ఆగుదానమే ఇచ్చిపోయిండు కట్టిచ్చిండు ఎందుకు నీ మరి నీ ఇల్లు ఎందుకు ఇంత కిందికైంది ఆ రోడ్ పోసి అది పోసి నీకు డబల్ రూమ్ కట్టిస్తానని కేసార్ చెప్పి మలరెడ్డి కడుపు కాాలా కేసారి కడుపు కాలా ఇట్లా చేసి తొమ్మిదేళ్ళ కోలే నీళ్ళ బొరిన నీళ్ళు ఉన్నా తొమ్మిదేళ్ళ పాటు అట్ల అట్లా పోయినా ఉన్నా ఎవ్వరు ఊరలు కూడా పట్టింపు చేసుకోలే ఇక ఆయన వచ్చి దేవుడు వచ్చిండు నన్ను చూసిండు దిగిండు చేసిండు ఆయనతో ఆగదానం ఇచ్చిపోయిండు కట్టిచ్చిండు మరి తొమ్మిదేళ్ళ కాంచి మరి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇస్తాను అడిగే కదా ఎక్కడిది వాడిని వచ్చినాడే చూసిన వాడు ఇంకా అది అవుతాడు కాని మల్లరెడ్డిని తోలిండు మీటింగు పెట్టిండు మీటింగ్లో కూడా దరఖాస్తు ఇచ్చి కాళ్ళు పట్టుకున్నా నాకు నాకు ఇల్లు లేదు నేను బొయ్యారములు ఉన్నా అంటే నా బాధ్యత అన్నాడు పత్త ఈ ఊరికి మీటింగ్ వస్తుండు కానీ ఇక్క పెట్టుకొని పోతుండ్రి మరి మరి డబుల్ బెడ్రూమ్ వెళ్తానడు ఇయలే ఇక ఇయనే ఇయ్యలే వాడు ఇటు ఈ రోడ్ పోసేటప్పుడు ఆరు సార్లు వచ్చిండు రాకన్నే బంద్ చేసిండు వాడు కేసీఆర్ రాకన్నే బంద్ చేసిండు మల్లారెడ్డి మూడు మూడు దినాలకు వచ్చి మీటింగ్ పెట్టి ఇట్లా చూసుకుంటే పోతుండని ముఖం నేగబడ్డది మల్లారెడ్డి మల్లారెడ్డి బాగానే పైసలు లేదు మరి కట్టివచ్చు ఇల్లు ఆడ కట్టిస్తా అన్నాడు కట్టేయకనే పాయ వాడు చూడకనే పాయ నన్ను తోలుకొచ్చి కూడా చూపించిన ఈ ఇల్లు చూపించినా కానీ నేను కట్టిస్తాము అన్నాడు కట్టేయలే ఎందుకు నాలుగు సార్లు ఎందుకు రోడ్లు వేయాల్సి వచ్చింది ఎందుకు ఎందుకు వేయాలను అంటే లోకం వేస్తారు వేస్తారు కట్టిస్తారు కదా అని వేసిన కాంగ్రెస్కి వేయలేదు నేను దచ్చంత ఉదరాక పది ఓట్లు ఇంకా ఏమన్నా ఆచేసి ఆయనకే వేస్తాను కాంగరీకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇట్లా పోయి నిజమేనా పోతలేడు ఇప్పుడు ఇప్పుడు కాదు అప్పుడు పోయిండు పోయినా కానీ ఈ ఆపనియలే ఆ పోలీసు వాళ్ళను అన్ను నేను ఆపుతానంటే పోలీసు వాళ్ళు వద్దమ్మా వద్దమ్మా అని నూకిండు ఆగేది ఎక్కడ కాలర మీదనే పోయిరి ఆయన ఫామ్ హౌస్ ఇక్కడ ఎర్రవల్లి బాబు ఉన్నది వాని కొరకా వాని కొరకే చేసుకున్నాడు ఈ రోడ్ లేకుంటే చేయకపోవు అప్పుడు ఇట్లా ఎందుకుండే గంట యాభై మూడు టిప్పుల బరంతి పట్టింది ఇంట్లో మొన్న ఏది పైకి లేపుతాను పైకి వేపుతాను రోడ్డు 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 సమానంగా వస్తానికి యాభై మూడు ట్రిప్పులు పడుదా ఇక కష్టపడ్డాడు ఆయన చేసిండు ఇక ఇంత అయితే కట్టించండు నాకు ఆధారం నేను దచ్చేదాకా ఆధారం చేసిండు ఆయన ఫామ్ హౌస్ కోసం నీ ఇల్లు నీ ఇంటిని ముంచు ఇల్లు ఆగం చేసిండు కల్వారి కూడా ఈ ఇంట్లోకే పెట్టిండు ఆయల్లో కూడా కాలు ఆయలనే నేను వస్తూనే ఉన్నా ఆడికి ఆడికి పోయొచ్చే వరకే పైపులు దించిండు ఈ అడ్డం తిరిగినా కానీ ఆడు ఇడవలే ఇడవలే కట్టనే జరపలే ఈ ఊళ్ళే పోటీ ఈ ఇంటికి పోటీ వస్తుంది అదే కిటికిటికి పోస్తా అని చెప్పి యాగం చేసిండు ఈ ఊరు పడగాను తెల్ల తెల్లంతా గిట్ల మొత్తుకొని నీళ్ళు ఎత్తిపోతుంటే కూడా ఇండ్ల పొట్టి పోయి సర్పంచ్ని అడిగినా కూడా నేనేం చేయాలమ్మా అన్నాడు కానీ కట్టిస్తాను అని ఓ రూమ్ వేచి ఇమ్మన్నా ఎట్లున్నా తొమ్మిదిన్నర ఏళ్ళు నడుం వరకు రోడ్డు ఉంది ఆ దర్వాజా లోపలికి వస్తానికి ఉండదు అట్లా కాలువ కూడా మురికాలు నీళ్ళు ఎత్తిపోసిన బజార్కు నీళ్ళు ఎత్తిపోసిన తెల్లని దాకా దాకా నీళ్ళు ఎత్తిపోసిన బియ్యం నాణ్యి ఒడ్లు నాణ్యి నేను కూడా వరదొచ్చి వచ్చి ఇంట్లో నేను కూడా మే నిద్ర పోయి మేళక నీళ్ళు వస్తే మేళకైనంత పని చేసిండు కేసీఆర్ మల్లారెడ్డి కూడా పట్టించుకోలేదు ఎవరు పట్టించుకోలేరు రెండు పట్టించుకోలే వాళ్ళ నిండా పీనుకులేలా వాని కమ్మున్నదో లేదో బిడ్డలు ఉన్నారో లేరో నన్ను అయితే ఆగం చేసిండు కేసీఆర్ ఇప్పుడు ఇట్లా పోతాడా అప్పుడు మరి కిందలు కూడా పోతలేడు ఏడాది రెండేళ్ళ ఇట్లా పోక వాడు ఇటు రాకనే బంధు వాడు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డికి నీకు ఇల్లు కట్టించిన కదా ఆ రోజు వచ్చి ఇప్పుడు ఇల్లు అయిపోయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాకనే కదా ఇంట్లో ఇల్లు గృహప్రవేశం ప్రవేశం ఆయన వచ్చినాకనే ఈ ఇంట్లో పూజ చేసి ఆయన చైతన్యం చేపించి అది చేసినాకనే వస్తా ఆయన ముందైతే వచ్చి ఇంట్లో రావాలి కాలు పెట్టాలి ఆయన పూజ చేయాలి నాకు నిమ్మలం నా జీవికి ఏం చెప్పదలుసుకున్నావు రేవంత్ రెడ్డికి అంటే ఇల్లు కట్టించు కదా నీకు కేసీఆర్ వలన ఇల్లు పోయింది రేవంత్ రెడ్డి ఇల్లు కట్టించు ఏం చెప్తావు రేవంత్ రెడ్డి ఏం చెప్తా అయ్యా నాకు ఇంత ఆధారం పెట్టినావు నేను దచ్చదాకా ముసల్దాన్కి ఆధారం పెట్టినావు దేవుడా నిన్ను నేను మర్వా నేను దచ్చేటప్పుడు కూడా నిన్ను తలుచుకోని సస్థా తండ్రి అని మాట్లాడతాను నీ ఇల్లు పోగొట్టినా మరి కేసీఆర్కున్న మల్లారెడ్డికి చెప్తావు మల్లారెడ్డి వచ్చి నాతో మాట్లాడతాడ వన్ కూడా ఉన్నదాడు ఇప్పుడు ఇన్నా రాడు నా ఆగి రాడు నాతో ఇది తిడతా అని కూడా రారు రారు నా ఇంటికే రారు ఇప్పుడు మునుగోడులో ఓట్లు అమ్మా ఎల్లుండి ఓట్లు మూడో తారీఖు ఓట్లు ఓట్లు ఉన్నాయి ఆయన రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే ఆడ ఉప ఎన్నిక వచ్చింది ఓట్లు నడుతాయి ఈ రేపు ప్రచారం లాస్ట్ మూడో తారీఖు ఓట్లు వేయబోతారు అక్కడ మునుగోడలు జనం ఆ మునుగోడు మొత్తం వేయబోతారు ఏ ఎవరికేమంటారు చెప్పి ఎవరికి నీ బాధ చూసినాక ఇవన్నీ కదా కేసీఆర్ బాధన్నా కానీ కాంగ్రెస్కే వేయాలి కాంగ్రెస్ చేస్తే కాంగ్రెస్ ఓ నాకు సాయం చేసి ఇంకోని కూడా సాయం చేస్తాడు ఆయన చేయడం ఏం కాదు మెత్తని మనసు ఆయనది ఉన్నది ఇంద్రమ్మ ఇల్లు కట్టిచ్చుండే అని చేసిండు మరి కేసీఆర్ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాడు డిజైన్ ఇంద్రమ్మ కట్టించింది ఆ ఇల్లు గుర్సెలు ఉండే అన్నీ కట్టించింది ఇంద్రమ్మ ఆయనకు ఆయన అందరు కట్టించిండు ఇక ఈ వచ్చిండు ఆగమే ఇండ్లే ముంచిండు కానీ ఇల్లు అయితే కట్టియ్యాలి ఎవరికి కట్టియ్యాలి ఏ ఊళ్ళే కట్టియ్యాలి వాడు దత్త తీసుకున్నాడు అన్ని లాచంపురము దత్త తీసుకున్నాడు ఆడ మీటింగ్ పెట్టి నా ఊరు బంగారము దత్త తీసుకొని నేను అన్ని చేస్తామని చెప్పిండు కేసీఆర్ ఊరు దత్త తీసుకుంటా దత్త తీసుకొని ఏం చేసిండు వాడు రూమే పో రోడే పోసుకున్నాడు దత్త తీసుకొని ఇల్లు ఇండ్లన్నీ రోడ్డు పొట్టి ఇండ్లన్నీ ముంచుండు ఏ టెట్టు ఉంటే అంటే అక్కడికి వెళ్ళి వచ్చిన వచ్చిన అన్నారు చేసిన అన్నారు ఇల్లు చేయలేదు ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ తీసుకుంటాడు కదా దత్తత ఇప్పుడు మునుగోళ్ళ ఓట్లు నడుస్తానయి అక్కడ ఆయన కొడుకు కేటీఆర్ తీసుకుంటాడు అక్కడ కూడా ఇట్లా ముస్తారా బాబో వాడు వద్దా బో జిందర కూడా సాయం చేస్తాడు అది చేస్తాడు అన్న బాధే లేదు ఇంకా పొక్కల్నే నొక్కుతాడు కానీ మీదికైతే లేడు అంతేనా మల్లారెడ్డి మంచి మంచి డబుల్ బెడ్రూమ్ అన్ని కట్టించినా అది అంటున్నాడు ఎడ కట్టించిండో కట్టిచ్చిండో చూపి ఏ తన కట్టిండు ఈ కాచారమ్లో కట్టిండా జగంగూడంలో కట్టిండా ఈ పల్లెలా కట్టిండా ఏడ కట్టిండు ఏడ కట్టలేదు ఇల్లు అన్న మాట లేదు అంది కేసీఆర్ దత్త తీసుకున్నాడు కాబట్టి నాలుగు సార్లు రోడ్లేసిండే మీ ఊరికి ఊరికి వాడిపోయే పోయే మన్న మన్నట్టకుంటే పోచిండు ఈ ఇట్లా పోయలేదు ఇండ్లు కడతానని పోయలే కారు పోతుంటే కదలకుంట పోసుకున్నాడు ఆయన ఆయన కార్లు పోయేటప్పుడు మీరు ఇళ్ళకి వెళ్ళొచ్చు వాళ్ళ పోలీసు వాళ్ళు ఆవు చూసుకుంటేనే పోయింది పోలీసు వాళ్ళు కూడా చూసిండ్రు వాళ్ళు ఏం చేస్తారు మరి ఇల్లు పోయిపోయినప్పుడు కేసీఆర్ ఇట్లా పోయిండు కదా ఎప్పుడైనా ఆపి చూసిండా ఆయన కానీ వాడు ఆపుతాడు వాడు ఎన్నడ ఆపలే మల్లారెడ్డి వచ్చు ఆయన పోయినాక మల్లారెడ్డి వచ్చి మీటింగ్ పెడితే మీటింగ్లో కూడా దరఖాస్తు ఇచ్చిన కాళ్ళు పట్టుకున్నాను కాళ్ళు కట్టాలి అవను అన్నీ పట్టుకున్నా ఈ చాలించుకొని బంగారు తెలంగాణ చేసినాడుగా చేసిండో చూపి బంగారు బిడ్డలు ఒక కొడుకు ఇద్దరు కొడుకులు ఉండే ఒక కొడుకు ముగ్గురు పిల్లలు చచ్చిపోయిండు ఓ కొడుకు టక్క్కర్ అయింది గట్టి పని చెత్తనైన పని చేసుకుంటాడు వానికి ఇద్దరు కొడుకులు చిన్న పొరలు గట్ల పరిధిస్తూ గట్లున్నది ఉన్నది నాది ఉంటారు అక్కడ ఉంటారు అది కట్టుకున్నారు రెండు రూములు కట్టుకున్నారు వాళ్ళు నేనే ఇండ్లకెళ్ళి వెళ్ళొద్దని ఇండ్లనే నేను సంపాదించుకున్నా నేను చస్తాను అని ఇంట్లోనే మా ఆయన గట్టిన ఇల్లు అప్పుడు లేదు పిల్ల బండ్లపాటు ఉండే సారు ఇదే మీదికుండే నా ఇల్లు అట్లాడుదాని ఇల్లే ముంచుడు వాడు తెలంగాణ జనానికి ఏం చెప్పదలుచుకున్నావు నీ నీ బాధ ఎందుకంటే నీ ఇల్లు ముంచుడు కదా ఆ ఫామ్ హౌస్ కోసం తెలంగాణ జనాలకు ఏం చెప్తావు ఏం చెప్తా వాడు ఎన్నడ చెయ్యడు ఎన్నడ అది కాదు మనకి ఇండ్లు కట్టాడు వాని నమ్మినా లాభం లేదు అని చెప్తా మును ఓట్లస్టు కూడా చెప్తా ఇంకెందుకు వేసినా వేస్ట్ వేసినా వేస్టే వానికి వాడు గెలిచినా వేస్టే ఇక కడతాడు ఇక చేస్తాడు రాజకీయం ఏళ్తాడు అని నమ్మకం లేదు సో ఇది కుమ్మరి ఎల్లవాకి సంబంధించి బాధ ఆయన ఫామ్ హౌస్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు ఆయన వెళ్ళడం కోసం నాలుగు సార్లు రోడ్లు వేయడం జరిగింది ఆ రోడ్లు వేయడం వల్ల హైట్ పెరగడంతో ఆమె ఇల్లు దాదాపు మో మోకాల పైకి అంటే నడుం పై భాగానికి కూడా వచ్చినవి ఆ ఏదైతే ఉన్నదో కాలువ కూడా ఆమె ఇంట్లోకేపు వచ్చినాయి తొమ్మిదిన్నర సంవత్సరాలు అట్లనే గడిపిందట తీవ్ర స్థాయిలో కేసీఆర్ పై ఆమె దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి నాకు దేవుడు రేవంత్ రెడ్డి నాకు ఇల్లు కట్టించిండు ఆయన చేతుల మీద ఈ ఇంటి ఇండ్లలో ఇండ్లలోకి వస్తాను కూడా కుమ్మరి ఎల్లవా చెప్తున్నారు సో ఇక గ్రామస్తులతో పాటు అదేవిధంగా స్థానిక కాంగ్రెస్ నేతలు ఉన్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారో ఒకసారి విందాం ఎంత ఈ ఇంటి నిర్మాణానికి ఎంత ఖర్చు అయింది రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు ఎట్లా నిర్మాణం చేశారు అనేది ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ నేతల మాటల్లో విందాం అన్నా చెప్పు ఎట్లా అంటే ఎప్పుడు ఎంత ఎంతకాలం పట్టింది ఎంత అయింది ఈ నిర్మాణానికి ఇట్లా రేవంత్ రెడ్డి గారు రచ్చబండ ప్రోగ్రాంకు లక్ష్మపురికి వచ్చిర్రు వచ్చినప్పుడు మరి కుమ్మరిల్లవ ఇంటిని చూడడం జరిగింది రాగానే మరి ఆమెకు అమ్మకు మాటిచ్చిండు అమ్మ నీ పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది మీ నాయకుల వాళ్ళు పట్టించుకుంటలేరా మరి మా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంది ఇంత ఖర్చు కానీ నీకు చక్కని అందమైన ఇల్లు నీకు నిర్మించిస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు రచ్చబండ కార్యక్రమంలో సభా వేదికలో మాటిచ్చిండు మాట అన్న ప్రకారంగా హరివర్ధన్ రెడ్డి ఇక్కడ జెడిపిటీసిగా ఉన్నారు వారికి ఈ బాధ్యతను రేవంత్ రెడ్డి గారు అప్పచెప్పారు ఖర్చు ఎంతగానే మంచిగా కట్టించమని చెప్పిండు అన్న మాట ప్రకారము హరివర్ధన్ రెడ్డి గారు కూడా మరి సుమారుగా ఒక నాలుగు నుంచి ఐదు నెలల మధ్య కాలంలో మరి ఇంటిని చక్కగా నిర్మించి ఇచ్చినందుకు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి హరివర్ధన్ రెడ్డి గారికి ధన్యవాదాలు మరి కుమ్ముడిలా సంతో లోపల సంతోషము మేము సంతోషపడుతున్నాము మరి ఇంకా కా రాబోయే ఒక నెల రోజుల్లో ఈ యొక్క ఇంటి గృహప్రవేశానికి ముస్తాబు అవుతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి ఇలాంటి గరీబులకు ఇలాంటి చక్కటి రూమును కట్టిస్తుడు అని మేము నమ్ముతున్నాము కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాట తప్పని ప్రభుత్వము మనమ తిప్పని ప్రభుత్వం అని ఈ ఇంటితోని ఇంకా రుజువు అవుతుంది కాబట్టి నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పుడు కూడా ఉంటాను చెప్పి ఎందుకు నాలుగు సార్లు రోడ్లు వేయాల్సి వచ్చింది ఇది మారుమూల గ్రామం రోడ్లు వేయడం తప్ప నాలుగు సార్లు వేయడం వల్ల ఇట్లాంటి ఇల్లు వాళ్ళ కుటుంబ కుటుంబాలు నాశనం అనేటువంటి పరిస్థితి కదా ముఖ్యమంత్రి గారి ఫామ్ హౌస్ ఈ లక్ష్మాపూర్ దగ్గరలో ఎర్రవల్లిలో ఉంది ఆయన పోవడానికే నాలుగు సార్లు రోడ్లు వేసి మరి మీరు ఇంతకుముందు చెప్పిన విధంగానే చాలా లోతుకి ఈ ఇండ్లు పోయినాయి అప్పుడే మరి నేను గిడ గతంలో మేమందరం ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు రెండు వేల పదిహేడులో అనుకుంటా ఈ లక్ష్మాపూరు కేశవరం చింతలపల్లి దత్తత తీసుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి సభలు పెట్టి అన్ని నివేదికలు తెప్పించుకుంటూ కానీ ఈ కుమ్మరి గారి ఇల్లు చూస్తే ఘోరమైన పరిస్థితి తొమ్మిది సంవత్సరాలు కావస్తూ ఉంది మరి రేవంత్ రెడ్డి గారు బీసీసీ అధ్యక్షులు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈ లక్ష్మాపూర్ గ్రామానికి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రచ్చబండ కార్యక్రమంలో భాగంగా లక్ష్మాపూర్ రావడం జరిగింది ఆ రోజు మరి ముందట చివరస్తాలో సభ పెట్టడం వల్ల ఈ దారుణను వెళ్తూ మరి ఈమె ఇక్కడ ఉండడం వల్ల రేవంత్ రెడ్డి గారు దిగడం మరి ఆ రోజు గిట రోడ్డు ఎంత డౌన్ ఉంది వాళ్ళకి వెళ్ళలేని పరిస్థితి అయినా రేవంత్ రెడ్డి గారు ఆమెను తీసుకొని ఇంట్లోకి పోయి ఆమె పరిస్థితి చూసి చల్లించిపోయి కాంగ్రెస్ పార్టీ మాటే ఇస్తుంది నేను హామీ ఇస్తున్నా తప్పకుండా ఎంత ఖర్చైనా సరే మీకు రెండు రూమ్ల ఇల్లు కట్టిస్తానని ఆరోజే ఆదేశాలు ఇవ్వడం సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారికి ఆదేశాలు ఇవ్వడంతో వారు ముందుకు వచ్చి దాదాపు ఈ మూడు నెలల నుండి ఇంతకుముందు పదిహేను లక్షల రూపాయలతో ఈ బ్రహ్మాండమైన ఇల్లు నిర్మాణం చేయడం జరిగింది ఊరిని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నారంటున్నారు దత్తత తీసుకున్న తర్వాత ఈ ఊరికి వచ్చిండా ఏమైనా డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చిండా ఇంకేమైనా ఇతరత్ర పథకాలు ఏమైనా ఎటువంటి పథకాలు ఇంతవరకు ఇవ్వలే రెండు మూడు సార్లు ఈ రోడ్ మార్గాన పోయిండు ఈ ప్రజలు ఆపుదాము అడుగుదామని ప్రయత్నించిండ్రు అంతకుముందుకేమో రోడ్డు కాకముందుకేమో ఆయన అంత లైన్ ఈ ఆపిండు అమ్మ నేను రోడ్ వేస్తున్నా మీకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తా మంచి అభివృద్ధి చేస్తాను ఈడో రోజు కేశవరంలో రోజు రెండు మూడు సార్లు ఆపిండు తర్వాత రోడ్ అయిపోయిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు ఆపుడు లేదు ఆపడానికి ప్రజలు పోయినా కానీ పోలీసు వాళ్ళు ఈ రోడ్లోనే ఉండి బయటికి వెళ్ళని లేకుండా ఇంటికి తాళం పెడతాం కానీ మీరు బయటికి రావద్దని పోలీసు వాళ్ళ ఆదేశాలు మరి ఈ దాదాపు ఈ సంవత్సరం నర నుంచి అనుకుంటా ఈ రోడ్లో పోవడం లేదు ఇంకా అంటే ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ఇది ఒకటే కాదు చాలా ఇండ్లు ఇక్కడ కానీ ముడిచింతలపల్లి కానీ ఇవన్నీ రోడ్ ఈ రోడ్లో రోడ్డు ఫామ్ హౌస్కు రోడ్ వేసుకుంటు కానీ ప్రజలకు ఈ రోడ్డు ఉపయోగం ఏమాత్రం లేదు మీకు అర్థమవుతూ ఉంది ఈరోజు చూస్తే కుమ్మరి గారి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమైంది వారు చెప్తా ఉన్నారు ఈరోజు రాబోయే అధికారంలోకి వస్తే రోల్ మోడల్గా ఇది ఒక మోడల్ హౌజ్ రేపు మళ్ళీ ఇండ్లు మేము కాంగ్రెస్ పార్టీ కట్టిస్తుంది అనే దానికి రేవంత్ రెడ్డి గారు మాట నిలబెట్టుకొని కుమార్ ఎల్లవు గారికి ఈ నిర్మాణం చేయించి జరగడం జరిగింది అలాగే మీరు చెప్పండి అంటే కేసీఆర్ ఇచ్చిన మాట తప్పిండి చెప్తుంది మంత్రి మల్లారెడ్డి కూడా ఎన్నిసార్లు రమ్మన్నా కూడా కనీసం వెహికల్ కూడా ఆపకుండా పోయిన చెప్తుంది ఎట్లా మూడు గ్రామ పంచాయతీలు మూడు గ్రామాలు దత్త తీసుకొని మూడు గ్రామాల గ్రామ సభలు పెట్టి ఒక్కొక్క గ్రామానికి వంద డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి అలాట్ చేసి రోడ్డు పోస్తున్నప్పుడు మూర్చిదేపల్లి కానీ లక్ష్మపూర్ కానీ పది పన్నెండు ఫీట్లు హైట్ లేచినప్పుడు ప్రజలు మా ఇల్లు మునుగుతున్నాయని తిరగబడితే ఒక్కొక్క విలేజ్కు వంద వంద డబుల్ బెడ్రూమ్ అలాట్ చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి నోటి నుంచి గ్రామ సభ పెట్టి చెప్పిపోయిన దానికి ఇదివరకు ముగ్గు పోసిన పాపని పోలేదు ఒక ఇల్లు అలాట్మెంట్ చేసిన పాపని పోలేదు మేము గ్రామ సభ పెట్టి మీ ఊరికి ఇది అది చేస్తున్నా అని అన్ని వాగ్దానాలు ఇచ్చి ఇదివరకు ఏ ఒక్క వర్క్ కూడా కంప్లీట్ చేసినా పాపన పోలేదు అన్ని కొద్ది కొద్దిగా శంకుస్థాపన చేసి అన్ని వదిలేసారు ఎందుకంటే కాంట్రాక్ట్ బిల్లు వస్తలేవు మేమేం చేయాలని కాంట్రాక్ట్లు వదిలేసిండ్రు అంత మొదలు ఉమా వెంకట్రామరెడ్డి ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఉమా వెంకటరామరెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉన్నప్పుడు అన్న మీరు చెప్పండి అంటే కుమరేళ్ళగా మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి నాకు మాటిచ్చిండు ఇల్లు కట్టించి బతుకున్నంత కాలం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటా అంటున్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ ఇస్తాను మాట తప్పిన చెప్తున్నది మంత్రి మల్లారెడ్డి అయితే నా ముఖం కూడా చూడలేదు పోయి దరఖాస్తు పెట్టినా కూడా అంటారు ఎట్లా చూడొచ్చు కుమ్మారు ఎల్లమ్మ చెప్పిన దాంట్లో పూర్తి వాస్తవం ఉంది కేసీఆర్ చేసినటువంటి నష్టాన్ని పూడ్చడానికి ఒక ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తే పనిచేయలేదంటే మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి రూపంలో ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బడుగులకు బలహీన వర్గాలకు చేయుతోనిస్తూ నేనున్నా అన్నటువంటి భరోసా ఇవ్వడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారి రూపంలో ఈ కుమ్మరి ఎల్లమ్మ ఇల్లును నిర్మించి ఇచ్చి మాట నిలబెట్టుకున్నది ఒక విలేజర్గా అదేవిధంగా కాంగ్రెస్ నేతగా స్థానిక కాంగ్రెస్ చెప్పండి ఎట్లా చేయచ్చు ఇట్లాంటిది మంది బాధితులలో ఇంకా ఎంతమంది ఉన్నారు కీఎం కేసీఆర్ బాధితురాలు ఫామ్ హౌస్ కోసమే ఎర్రవెల్లి కోసం ఆయన పోవడానికి నాలుగు సార్లు రోడ్లు వేసుకున్నాడు ఇప్పటికీ నాలుగు సార్లు ఈ రోడ్ వేయడం జరిగింది ఈ రోడ్ వేసిన కూడా ఇప్పుడు ముడింతల్పల్లి మండల్లో కూడా కుమ్మరి ఎల్లవ లాంటి బాధితులు మీకు రోడ్ కనిపిస్తారు అనిపిస్తారు ఆల్రెడీ ఇండ్లు లోపలికి పోయి కూడా ఇక్కడ నుంచి మన ముడింతల్పల్లి చౌరస్తా నుంచి ఒక దగ్గర దగ్గర ఒక పది ఇండ్లు ఉంటాయి అక్కడ కూడా మొత్తం డౌన్లోకి ఉండి ఇండ్లు అవి కూడా ఇప్పటివరకు మల్లారెడ్డి కానీ కేసీఆర్ కానీ రూట్లో పోయినప్పుడు కూడా ఎవరు పట్టించుకోవాలి ధరణి పోటల్ అని చెప్పేసి రైతులను మొత్తం మొత్తం ఆగం చేసి మొత్తం ఇక్కడనే ధరణి పోటల్ ఆన్ చేసుకొని మొత్తం ఇప్పటివరకు లక్ష్మాపూర్ విలేజ్లో ఎవ్వరికి కూడా పాస్బుక్లు ఇష్యూ అయిన దాతాలు లేవు ఇక్కడ ఇప్పటివరకు కూడా ఒక సర్వే లేదు ఒక నక్ష లేదు ఏది లేదు ఇక్కడ ఇప్పటివరకు కూడా పట్టించుకునే నాదులు లేడు ఎవరన్నా అడిగితే కూడా ఇప్పటివరకు కూడా ఎంఆర్ఓలు కానీ ఎవ్వరు కానీ ఒక్కరు రెస్పాన్స్ లేదు ఇప్పటివరకు కూడా దాని గురించి కూడా ఎవ్వరు మాట్లాడారు అదే ఆ రోజు రేవంత్ రెడ్డి రచ్చబండ కార్యక్రమంలో నేను కూడా ఉన్నాను ఈ ఊర్లో ఎవరికి పాస్బుక్లు లేవన్నారు మరి పాస్బుక్లు ఇచ్చారా ఏమన్నా అంటే ఆగ మేఘాల మీద మంత్రి గారు ఐదు పది మందికి ఇచ్చి చేతులు దొలుపుకోండి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కలెక్టర్ గారితో కమిటీ వేయమని చెప్పారు కలెక్టర్ గారు ఆర్డీఓ గారు కన్సల్ట్ అధికారులు ఎవరు ఉండరు కమిటీ వేయండి సర్వే చేయండి సర్వే చేసి నక్స ఏర్పాటు చేయండి గ్రామానికి అందరికి పాస్బుక్లు ఇవ్వమంటే మల్లారెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు రచ్చబండ తర్వాత నాలుగు రోజులకి ఆగ మేఘాల మీద ఏదో చేస్తున్నామని తూతూ మాత్రంగా ఐదు పది పాస్బుక్లు ఇచ్చి దాంట్లో గిటా మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతులకి అద్దెకరా ఎకరా ఒక గుంట ఈ విధంగా ఎక్కించి మరి మిగతాది ఎవరు ఎవరు పాల్గొవాలి అంటే మంత్రి మల్లారెడ్డి గారి హస్తంతో అధికారులను చేతిలో పెట్టుకొని నువ్వు కబ్జా చేద్దామని ఏమైనా ఆలోచించావా మరి ధరిణి అని ఇదేమో దేశంలోనే గొప్ప అని ముఖ్యమంత్రి ఈ తీసుకొచ్చి సభ ఏర్పాటు చేసి ధరణిని ప్రారంభించాడు ధరణి ఇక్కడనే ప్రారంభించాడు మరి ధరణి పరిస్థితి ఏమైంది రోజు మూడు చింతలపల్లి ఏడుకోటలు ధరణి తీసుకొస్తే ధరణి రావడం వల్ల దరిద్రం అయిపోయింది రైతులకు ఏదో ఉపయోగపడుతుంది అనుకుంటే గత ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి ఇచ్చిన భూములను ఈరోజు వాళ్ళకి ఏం చెప్పినావు నువ్వు ఒక ఎకరం ఉంటే రెండు ఎకరాలు ఇస్తాం రెండు ఎకరాలు ఉంటే మూడు ఎకరాలు ఈ చూడు దేవుడు నువ్వు తెచ్చిన ధరణి వల్ల రైతాంగం ఈరోజు కేసులు ఉండడము ధరణిలో సర్వే నంబర్ లేకపోయినాయి చూస్తూ ఉన్నాం ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉందంటే అమ్మలేని పరిస్థితి ఒక ఒక సర్వే నంబర్లో నలుగురు రైతులకు ల్యాండ్ ఉందనుకో ఒక ఒక్క రైతు మీద కేసు ఉందంటే మిగతా గిట వర్తిస్తుంది అంటే ఆ పొలం అమ్మలేని పరిస్థితి వాళ్ళు ఒక ఇల్లు కట్టుకుందామన్నా కట్టుకోలేని పరిస్థితి వాళ్ళ బిడ్డేదో పెళ్ళి చేద్దామంటే పొలం అమ్మలేని పరిస్థితి ఇంత దాపరం ఇచ్చింది మరి ధరణి దేనికోసం తెచ్చినావు నువ్వు ధరణి అంటే రైతులకు ఉపయోగపడాలని తెచ్చినావా రైతులకు ముంచడానికి తెచ్చిన ధరణిలాగానే ఉంది కానీ రైతులకు ఉపయోగపడలేదు ఇది మంత్రులకు ఎమ్మెల్యేలకు ఉపయోగపడే ధరణి తప్ప రైతాంగానికి మాత్రం ఉపయోగపడలేదు అనేది మీ దర్శనం ఎందుకన్నా ధర్నేలో ఈ ఊర్లో పేర్లు ఎందుకు లేవు ఎందుకు మంత్రి రెస్పాండ్ కాడు కేసీఆర్ దత్త తీసుకున్నాడు విలేజ్ ఈ విలేజ్ లక్ష్మాపూర్ విలేజ్ కనేది ఒక నక్ష అనేది లేదు ఇప్పటివరకు నక్ష అనేది లేదు ఇప్పుడు ఆల్రెడీ రైతులు ఆల్రెడీ ఉన్న కబ్జాలు కూడా వాళ్ళకు ఆ కబ్జా నాలుగు ఎకరాలు ఉంటే వాళ్ళకు అద్దెకర పొలమే ఉంది పాస్బుక్లో రెండు ఎకరాలు ఎకరా ఇట్లా ఇప్పుడు నాలుగు ఎకరాలు ఉండడానికి అద్దెకర పొలం పాస్బుక్లలో ఎక్కడ చాలా ఘోరమైన పరిస్థితి అసలు ఇప్పటివరకు కూడా మల్లారెడ్డి కానీ కేసీఆర్ కానీ దీన్ని ఇప్పటివరకు కూడా ఎవరు పట్టించుకున్న దాతలు లేవు కానీ ఈ మా పార్టీ తరఫున నుంచి కూడా మేము కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా దీని మీద ఒక కమిటీ వేసి అన్న దీని గురించి పట్టించుకొని ఈ నక్ష అనేది ఏర్పరిచి ఆ రైతులకు లాభం చేకూరాలని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కోరుకుంటున్నాం ఏంది ధరణిలో సమస్య ఏంది ఈ భూమిలో వెళ్ళింది గుంట రెండు గుంటూరు ఆరు గుంట ఆరు ఎకరాలు ఉన్న భూమికి గుంట రెండు గుంటల పాస్బుక్ ఇచ్చిండు అది ఎందుకు వచ్చిందని అడిగితే తర్వాత చేస్తాము సర్వే చేస్తాం రీసర్వే చేస్తామని చెప్పి చెప్తున్నారు వెళ్ళినప్పుడల్లా ఎంఆర్ఓ ఆఫీసు పోయినా కలెక్టర్ ఆఫీస్ పోయినా వస్తారు సర్వే కొత్త సర్వే నెంబర్లు వచ్చినాయి కాబట్టి నక్స లేదు అట్లా అని చెప్పేసి చెప్తారు ఆరు ఎకరాలకు సాగు లేవు సాగుకు ఉన్నాయి కానీ పట్ట లేదు రైతు బంధు ఎకరం ఉన్నలకు గుంట రెండు గుంటలు ఇచ్చిండు రైతు బంధు లేదు రెండు వందల ముప్పై ఒక రూపాయి రెండు వందల నలభై ఒక రూపాయలు అట్లా వస్తున్నాయి గుంటకు రెండు గుంటలకు అట్లా అంటే కొనడానికి లేదు ఏదైనా అడిగితే కలెక్టర్ ఆఫీస్ పోతే సర్వే చేస్తారు కొత్త సర్వే చేస్తారు కొత్త సర్వే నెంబర్ వస్తుంది అని చెప్తారు సమస్య వచ్చిన కాని ఈ సమస్య ఇంత ముందుకి సమస్య లేదు కొత్త నక్షణ ఏం లేవు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి కొత్త పాస్బుక్లు ఉన్నాయి కదా గ్రీన్ కలర్ లో ఉన్నాయి అవి వచ్చినాయి అప్పుడు వచ్చినాయి ఇప్పుడు లేవు ధరకి ముందు ధరకి ముందు ఉన్నాయి ఇప్పుడు లేవు ఒక గుంట రెండు గుంటల పాస్బుక్లు ఉన్నాయి ముందు పాస్బుక్లు ఉన్నాయి రైతు బంధు పడ్డది అని బాగా పాస్బుక్ సో మొత్తం ఇది పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇక్కడ లక్ష్మాపూర్లో రత్సబండ నిర్వహించిన సమయంలో ఇచ్చిన మాట ప్రకారం కుమ్మరి ఎల్లవకు సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ వెళ్ళేటువంటి సందర్భంలో నాలుగు సార్లు రోడ్లు వేశారు ఎల్లవ కొంచెం జరుగు నాలుగు సార్లు రోడ్లు వేశారు ఆ రోడ్లు వేయడం వల్ల పూర్తిగా ఆమె ఇల్లు మునిగిపోయినటువంటి పరిస్థితి సో ఆ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆమె దయనీయ పరిస్థితిని చూసి ఆ రోజు ఇంటిని నిర్మించి ఇస్తామని కూడా చెప్పారు ఆమె ఇంటిని మనం ప్రస్తుతం చూడచ్చు కదా ఆమె ఆమె ఆనందాన్ని కూడా మనతో అంటే తొలి వెలుగుతో పంచుకున్నటువంటి సందర్భం ఆమె చనిపోయే వరకు కూడా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటానని కూడా చెప్తున్నాడు మనం ప్రస్తుతం చూస్తున్నది లక్ష్మాపూర్ విలేజ్ ఇగో ఆ ఇల్లు కూడా చూడవచ్చు ఎందుకంటే డౌన్లో చాలేళ్ళు అంటే అంటే ఒకసారి రోడ్డుకు ఆ రోడ్డుకు ఇక్కడికి చూడవచ్చు అసలు యాక్చువల్ ఉన్నటువంటి రోడ్డు ఇది అంటే ఎంత లోతులో ఎంత లోతులో ఉందో చూడొచ్చు ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ కోసం ఎర్రవెల్లి కేవలం ఆయన ఫామ్ హౌస్ వెళ్ళడం కోసం నాలుగు సార్లు రోడ్లు వేసి నిండా లక్ష్మాపూర్ ఈ గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్త తీసుకున్నాడట ఆయన కొడుకు కేటీఆర్ కూడా మునుగోళ్ళ చెప్పిండు నేను మునుగోళ్ళు దత్త తీసుకుంటాను ఇగో దత్త తీసుకున్నటువంటి విధే పరిస్థితి ఏ విధంగా ఉందో చూడాలి నాలుగు సార్లు రోడ్డు వేసిండట ఎర్రవెల్లి ఫామ్ హౌస్ పోవడానికి నాలుగు సార్లు వేసి కేవలం ఒక కిస్ లక్ష్మపూరే కాదు మూడు చింతలపల్లి అదేవిధంగా మరొక విలేజ్ని కూడా తీసుకున్నాడట ఈ ఈ విలేజ్లోనే ధరణి అనే పోర్టల్ అంటే దాన్ని ఇదే విలేజ్లో లక్ష్మాపూర్లో ఆయన ప్రారంభించినట ఆయన దత్త తీసుకున్న విలేజ్ అంటే ఎట్లా ఉన్నాయో చూడవచ్చు ఎందుకంటే నాలుగు సార్లు రోడ్డు రోడ్డు ఎత్తే రోడ్డు పెరుగుతుందా తగ్గుతుందా కేసీఆర్ సమాధానం చెప్పాలి ఇక ఇక రెండేళ్ల కాంచైతే అయితే పత్తాలు ఇటువైపు ఇటువైపు మార్చిండు మళ్ళా వాసాల మరణించి ఒక రూట్ వేసిండు అక్కడ ప్రజల నిండా ముంచుండు ఇక ఇప్పుడు హైవే రూట్లో వెళ్తున్నట్టున్నాడు ఆయన ఫామ్ హౌర్రవీ ఎర్రవల్లి ఫామ్ హౌస్కు సో ఇది కుమ్మరి ఎల్లవా సంబంధించి దయనీయ పరిస్థితి రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్లు ఇల్లు నిర్మిస్తాం అని ఘనంగా చెప్పుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సర్కారు మరి దీనికి సమాధానం చెప్పాలి ఎందుకంటే కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కోసం రోడ్డు వేసుకున్నటువంటి బాధిత కుటుంబాలు ఇంకా చాలా ఉన్నాయని కూడా వాళ్ళు ఇక్కడ స్థానిక స్థానికులు అదేవిధంగా కాంగ్రెస్ నేతలు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి మొత్తానికైతే ఇచ్చిన మాట కేసీఆర్ తప్పారు ఇచ్చిన మాట మూడు నెలల్లో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు తాను జీవితాంతం కూడా తను చనిపోయే వరకు కూడా రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటానని కూడా లోని కుమ్మరి ఎల్లవ్వ చెబుతున్నటువంటి పరిస్థితి లక్ష్మాపూర్ నుంచి వీడియో జర్నలిస్ట్ స్పార్షతో కలిసి సోము తొలి వెలుగు